నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎప్పట్లానే షీఈస్ నన్ అదర్ దెన్ లావణ్య గూడెల్లి, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్, బీ ద చేంజ్ ఫౌండర్. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. మ్యామ్, మీరు వచ్చిన ప్రతిసారి ఒక ట్రెండింగ్ టాపిక్స్ ఉంటున్నాయి, అది నా మిస్టేక్ కాదు. బయట ఏం జరుగుతుందో అదే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. లాస్ట్ టైం పవిత్ర జయరామ్ గారు, ఇప్పుడు పవిత్ర గౌడ. ఓకే, కన్నడ ఇండస్ట్రీలో దర్శన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. కాటేరా అని చెప్పి ఒక మంచి మూవీ వచ్చింది, ఆ మూవీ యాక్టర్ అండ్ హీస్ వెరీ ఫేమస్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. సో అతనితో మేడం ఒక ఎఫ్ఐఆర్లో ఉన్నారు యాక్చువల్గా, ఈ పవిత్ర గౌడ అనే మేడం. సో ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ అంటే మనుషుల నైతిక విలువలు మర్చిపోయి వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి నేను అసలు మాట్లాడట్లేదు, ఎందుకంటే అది కంప్లీట్గా నాకు సంబంధం లేని విషయం. కాకపోతే ఏంటంటే, దాని గురించి ఎవరో ప్రశ్నించారని చెప్పేసి అతను చాలా కిరాతకంగా చంపారు అని చెప్పేసి న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది. జనరల్గా చేసిందే ఒక మంచి విషయం కాదు, బట్ దాని ఆ కప్పుని, ఐ మీన్ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక తప్పు మీద ఒక తప్పు అనేది జరుగుతుందన్నమాట. జనరల్గా అసలు ఇలాంటివి ఎలా తీసుకోవాలి? అంటే ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళని చంపేశారా? యా, ఓకే. ప్రశ్నించిన వాళ్ళని ప్లస్ ఆ ప్రశ్నించిన పర్సన్ ఏదో సమ్ వీళ్ళ రిలేషన్ గురించి వల్గర్గా కొన్ని మెసేజెస్ పోస్ట్ చేశారు అని చెప్పేసేసి. ఓకే, అంటే మీరు ముందుగానే మెన్షన్ చేశారు తప్పుని కప్పి పుచ్చుకోవడానికి అని. తప్పు అనేది బయట పడినంత వరకే, దొంగ దొరకనంత వరకే రాజు అంటారు కదా. సో అలానే వీళ్ళు ఏంటంటే, ఈ తప్పుని కప్పిపుచ్చే ఒక్క తప్పు, మీరు ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ థింగ్, ఒక్క తప్పుని కప్పిపుచ్చడానికి 100 తప్పులు చేయాల్సి ఉంటుంది. తప్పు వెనక తప్పు వస్తూనే ఉంటుంది. సో ఆ తప్పు కప్పిపుచ్చడానికి వీళ్ళు అతను చంపేశారు. కానీ మనం వాళ్ళ స్టోరీలోకి వెళ్ళి చూస్తే, మీరు పర్సనల్ థింగ్, ఎన్ని రిలేషన్షిప్స్ అన్నా ఉండొచ్చు, మీరు ఇంకో థర్డ్ పర్సన్కి హాని చేయనంత వరకు వెల్ అండ్ గుడ్, మీరు ఎన్ని క్లబ్లోకైనా వెళ్ళొచ్చు, పబ్లోకైనా వెళ్ళొచ్చు, లేదంటే మీరు నిజంగా లివ్ ఇన్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అప్ టు యూ పర్సన్. ఈవెన్ ఈ రోజుల్లో సుప్రీం కోర్ట్స్ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు అని ఎన్నో రకాల తీర్పు ఇస్తుంది కాబట్టి అంత మంచి దేశంలో ఉంటున్నాము. సో ఎవరైనా దేశభక్తి ఉన్న వాళ్ళు అంటే తిట్టుకోవద్దు, మనకు కూడా దేశభక్తి ఉంది. కానీ అంటే లాసే జనాలకి తప్పు చేయండి అనే పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఎన్ని నైతిక విలువలు చెప్పినా ఏం లాభం ఉంటుంది? సో ఇప్పుడు ఆ పర్టికులర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారో, హ్యాపీగా ఉన్నారో, అది వాళ్ళకి తప్పుగా అనిపించట్లేదు. కానీ ఎప్పుడైతే క్వశ్చన్ చేసినప్పుడు, అంటే మేము పర్సనల్గా ఇంటర్నల్గా సీక్రెట్గా ఎంతైనా చేయొచ్చు, మా నేమ్ మా రిప్యుటేషన్ బయటకు వచ్చినప్పుడే మాకు ప్రాబ్లము, అది బయట పడకుండా మేము జాగ్రత్త పడాలి. చాలామంది ఇంతే కదా, ఎంతో మంది బయటపడకుండా ఒక చీకటి కూపంలో డ్రగ్స్ కానీ లేదంటే రకరకాల ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కానీ చేసేవాళ్ళు చాలా కోట్ల లక్షల మందిలో ఉన్నారు. సో ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తే చంపేస్తావు, సరే ఎంతమందిని చంపేస్తావు? మేబీ రేపు ఇంకొకరు క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు చేసిన తప్పు అని రియలైజ్ అయ్యి ఆ తప్పును నువ్వు సరిదిద్దుకోవడం సరిదిద్దుకోకపోవడం నీ పర్సనల్ లైఫ్. కానీ నువ్వు మూడో పర్సన్ని హాని చేసేంత వరకు నీ పర్సనల్ థింగ్ని తీసుకెళ్ళొద్దు. అది లీగల్గా రైట్ కాదు, సామాజికంగా రైట్ కాదు, నీ కాన్షియస్నెస్ కూడా నీకు తెలియాలి. ఒక మనిషిని చంపేంత కోపం నీకు వస్తుంది అంటే నువ్వు ఎంత కైండ్ ఆఫ్ ఒక డర్టీ మైండ్ సెట్లో ఉంటే ఒక మనిషిని చంపేంత వరకు వెళ్తావు? చాలామంది ఇంతే కదా, మా తప్పులు బయటపడొద్దు, బయటపడినంత వరకు మేము హ్యాపీ. కానీ ఒక మనిషిని చంపాలంటే ఎంత ధైర్యం కావాలి మ్యామ్? అంటే నా డిఫెన్సివ్ మోడ్ అంటారు చాలామంది, నా మీదికి తప్పు వచ్చిందంటే నేను ఎంతవరకైనా వెళ్తాను, ఇలాంటి మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. నా మీదికి తప్పు రానంత వరకే నేను ఒక మంచి ఏమంటారు పరమాత్మ, మహాత్మా గాంధీలాగా సాఫ్ట్గా ఉంటాను. నా మీదకి ఎప్పుడైతే తప్పు వస్తుందో చంపడం కాదు, ఏది చేయడానికైనా అంత మూర్ఖంగా జనాలు తయారవుతున్నారు. సో అంటే మన దాకా వచ్చింది అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీ. ఎస్, మీరు సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్స్ని ఎట్లా బిల్డ్ చేస్తారు మీరు ఈజీగా చూడొచ్చు. వాడు ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఇప్పుడు మీరు సైనైడ్ విమెన్ గురించి ఉంటారు కదా, అందరికి సైనైడ్ వేసి చంపింది ఆమె, లాజికల్గా ఇంటెన్షనల్గా ఎవరిని చంపలేదు. అది మొత్తం అసలు ఆ మూవీ చూసి నాలో ఇంత సాడిజం ఉందా అనిపించింది. ఆ మూవీ చూసిన తర్వాత నాకు నవ్వు వచ్చింది. అంటే ఎవరు దొరికితే వాళ్ళని, అది యాక్చువల్గా రియాలిటీ స్టోరీ మలయాళంలో, కేరళలో ఎవరు దొరికితే వాళ్ళని చంపేసేస్తున్నారు. అంటే ఆమె ఒక్కరికి ఫస్ట్ ఇచ్చింది, అది బయటపడే క్రమంలో ఎవరైతే దాన్ని నిరూపించాలనుకుంటున్నారో
వాళ్ళందరినీ చంపేసింది. సేమ్ అది అప్లికేబుల్, రెండు డ్రాప్స్ వేస్తుంది పని అయిపోతుంది. నిజంగా మహిళలు ఇది చూసి నేర్చుకొని హస్బెండ్ కొడితే తిడితే రెండు డ్రాప్స్ చాలు, పోలియో చుక్కలు రెండు చాలు అన్నట్టు రెండు సైనైడ్ డ్రాప్స్ చాలు అనే రకంగా అయిపోతున్నారు. అదే తప్పుని కప్పిపుచ్చడానికి, అది మర్డరే కావచ్చు, కిడ్నాపే కావచ్చు, రేపే కావచ్చు, లేదంటే ఏదైనా, చాలామంది అంటే మానవ బాంబులు అయ్యేంత వరకు కూడా మనం చరిత్రలో చూస్తే అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోవాలి, మీరు తప్పు చేయట్లేదని మీకు అనిపించినంతకాలం మీరు అది తప్పైనా మీరు చేసుకుంటూ వెళ్ళండి పర్లేదు, కానీ మూడో వ్యక్తికి హాని చేసి చంపేంత వరకు వెళ్తున్నారంటే దట్ ఈస్ రియలీ రియలీ నాట్ యాక్సెప్టబుల్. సో ఈ ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి నిజంగా మనం మాట్లాడుకుంటే, మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ కానీ బయటపడిన స్టోరీస్ ఎన్నో. మరి అలాంటి వాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? నిజంగా మీకు నలుగురితో తిరగాలని ఉంటే పెళ్లి చేసుకోకుండా తిరగండి హ్యాపీగా. పెళ్లి చేసుకొని ఒకరిని ఎందుకు పాడు చేస్తున్నారు? ఇటు ఒక సిస్టమాటిక్ పెళ్ళి అనే గుర్తింపు ఉండాలి, అండ్ నీకు కావలసిన పర్సనల్ ప్లెజర్స్ డిఫరెంట్ పీపుల్తో కావాలి. సో అది మన ఆ పర్టికులర్ పర్సన్ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోవాలి మనం. వీఆర్ నో బడీ టు జడ్జ్. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ కావాలి ప్రతి మగాడికి. కాకపోతే ఏంటంటే ఎట్ ది సేమ్ టైం బయట అట్రాక్షన్ అనేది కూడా చాలా కామన్గా జరుగుతున్నట్టుంది. అంటే ఈ కామన్ అనేది మనం కూడా జనాల్లోకి ఎక్కువగా ఇంజెక్ట్ అవుతుంది. కామనేలే, గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు పెళ్ళైన తర్వాత, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు, అది తప్పు అనే భయం నీకు వచ్చినప్పుడు నువ్వు చెయ్యవు. నువ్వు కామన్ అనుకుంటున్నావు, ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నావు. తప్పు అనుకునే దగ్గర నుంచి కామన్ అనుకునే టైంకి వచ్చేసింది. అంటే ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు సుప్రీంకోర్టే ఇచ్చింది కదా తీర్పు అంటారు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చింది మొత్తం అది కాదు కదా, వీళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసుకోవాలి, వీళ్ళకి అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలా అని అమ్మాయిలు పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు మనకు కనిపించిన వాళ్ళందరితో మనం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఇంకా ఆ లైఫ్కి అర్థమేముంది? ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు, అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు అని కొత్త కొత్త రూల్స్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఈరోజు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని మనము జనాలకు పరిచయం చేస్తున్నాము? మాదేం తప్పు ఉంది, మా బయలాజికల్గా మాకు అలాంటి నీడ్స్ ఉన్నాయి, మేము చేసుకుంటున్నాము. చేసుకుంటే నువ్వు చేసుకొని నీ ప్లేస్లో ఉండు, కానీ ఎందుకు ప్రపంచానికి నువ్వు ఇలాంటి థింగ్స్ని పరిచయం చేస్తున్నావు అనేది నా క్వశ్చన్ డెఫినెట్గా. ఎందుకంటే రేపు అసలు జంతువులు మనుషులు కూడా పెళ్లి చేసుకుంటారేమో, అలాంటి రూల్స్ లాల్స్ రావు. ఈ మధ్యన చూడలేదా ఒక కుక్కని, కుక్క మీద లవ్ అని చెప్పేసి ఒక ఆవిడ యూట్యూబ్లో, అది కూడా చాలా వైరల్ అయింది, మీరు చూసినట్లేరు. ఓకే, కుక్కలో విపరీతత్వం అంటారు, అతి విపరీతత్వం. మనిషికి నువ్వు మంచిగా మూడు పూట్లు తిని పడుకొని జాబ్ చేసుకొని ఒక నైతిక విలువలతో బ్రతకరాని ఆయన అంటే అలా వద్దు, నాకు ఏదైతే ప్రకృతికి విరుద్ధంగా ఉందో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను, అన్నీ ఎంజాయ్ చేస్తానని చివరికి మనిషి పతనం వైపే దారితీస్తుంది. ఓకే, ఆ పతనం వైపే మనం వెళ్తున్నాం. ఎంత చేసినా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని చెడు తప్పులు చేసిన ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా చివరికి అది మనిషి పతనానికి దారితీస్తుంది. తప్ప అది నీకు ఒకరోజు ప్లెజర్ ఇవ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే యువర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్, యూ విల్ బి నోబడి. అంటే ఇంకా ఆ చచ్చిపోయినాక మనల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు మనం పవిత్ర జయరామ్ గురించి మాట్లాడుకుందాము, 4 రోజులు ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ద్వేషించే వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా లేరు. అంటే అగైన్ అది జడ్జ్మెంటల్ మోడ్, అది పర్సనల్ థింగ్. కానీ మనం చనిపోయినాక కూడా మన పేరు తలుచుకుంటే అలాంటి బ్రతుకు బ్రతకొద్దు అనే వరకు వెళ్తుంది. అంటే అది డెఫినెట్గా, అంటే ఈ మానవ మనం భూమి మీద ఉన్న మానవుల్లో చాలా మంది కూడా ఎలా ఆలోచిస్తారంటే, నేను చనిపోయాక నన్ను ఎవరేమనుకుంటే ఏంటి. ఇప్పుడు పవిత్ర జయరాం గురించి తీసుకుంటే వాళ్ళు మంచిగా మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యా, అంటే కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు కదా మ్యామ్. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్, చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, బట్ నిజాలేంటి అనేది ఇప్పటికీ ఒక ఏమీ డిసైడ్ అవ్వలేదు. అవును, కానీ వాళ్ళు చేసిన విపరీత చేష్టలు కానీ రీల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తప్పు చేశారనే ప్రొజెక్ట్ చేస్తున్నాయి 80-90%. సో నైతిక విలువలు కలిగి ఉండండి. మన టెంపరీ ప్లెజర్స్ కోసం లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. 60-70 కంటే వచ్చే జనరేషన్లు ఎక్కువ కూడా బ్రతకరు నిజం చెప్పాలంటే. ఈ 60-70 ఏళ్లలో ఏదో మనకి హై ఇస్తుందని, ఏదో మనకి నాకే అన్నీ కావాలని ఒక దురుద్దేశంతో, నేనే అన్నీ అనుభవించాలి అనే ఇంకో దురుద్దేశంతో జనాలు విపరీతత్వానికి వెళ్ళి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో క్షణమాత్రం నుండి ఈ జీవితానికి, అగైన్ నా మోటో ఎప్పుడు చెప్పేది, ఇలాంటి విపరీతత్వంకి వెళ్లకుండా నైతిక విలువలు కలిగి ఉండి ఒక మంచి పౌరులుగా జీవించండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
Thank you.